తెలంగాణ ఇంతేనా మీ దమ్మంత ఇబ్రహీంపట్నంది జై తెలంగాణ ఎన్క ఎన్కకెల్ రావాల మొత్తం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు అన్న రంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు 771 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 63 రోజుల పాటు ఎండనక వాననక మీ అందరితో పాటు నడిచి మీలో ఒకడిగా మీలో తమ్ముడిగా సోదరుడిగా మీతో పాటు కలిసి నడిచి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న మా తమ్ముడు సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న ఎల్ రమణ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ హైదరాబాద్ మేయర్ గారు అన్న తీగల కృష్ణారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనిత గారు గౌరవనీయులు పెద్దలు అన్న స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన క్యామ మల్లేష్ అన్న గారు గౌరవనీయులైన రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు టిఎస్ రెడ్కో అధ్యక్షులు సోదరులు సతీష్ రెడ్డి గారు అన్న గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న గౌరవ పెద్దలు అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు చిన్నలైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు గౌరవనీయులైన జెడ్పిటిసిలు గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గౌరవనీయులైన మన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉండే జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు సీనియర్ నాయకులు స్థానిక కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండోల అధ్యక్షులు వ్యాపార మార్కెట్ కమిటీల అధ్యక్షులు అదే విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను నమస్కారం చేసుకుంటా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. సాధారణంగా ఒక పాదయాత్ర లేదా ఒక ప్రజాయాత్ర ప్రతిపక్షంలో ఉండే పార్టీలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రజల్లో ఉండే సమస్యలను మీడియా ద్వారా దృష్టికి తీసుకొని రావడానికి సర్వసాధారణంగా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. కానీ తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి వచ్చి అన్నా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకు తమ్మి, బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి గ్రామానికి పెద్దలు చెప్తా ఉంటారు తెలంగాణలో హనుమంతుని ఊరు లేని హనుమంత కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు తెలంగాణలో, నువ్వెందుకు తనలాడతావు, నువ్వెందుకు తిరుగుతావు తమ్మి అంటే, లేదన్నా ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, నేను డైరెక్ట్ గా అధికారంలో ఉన్నప్పుడు సహజంగా కొంతమంది చెప్పరు మనకు, నేను డైరెక్ట్ గా గడప గడపకు పోతా, ఊరూరికి పోతా, పోయి సమస్యలు తీసుకొని వచ్చి మీ ముందు పెడతా, మీ ముందు సవితక్క ముందు పెడతా, ఎమ్మెల్యే గారి ముందు పెడతాను, పరిష్కరించే బాధ్యత మీది అని చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు ఇప్పుడే చెప్తా ఉన్నాడు అన్నా నేను తిరిగినా ఇగో 10 ప్రధానమైన సమస్యలు రాసుకొని మీకు ఇస్తా ఉన్నా, దయచేసి పరిష్కరించండి అంటూ తమ్ముడు ఎంతో చిత్తశుద్ధితో చాలా సిన్సియర్ గా ప్రజల పక్షాన అడిగినందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కావాలనుకునే నాయకుడు, ప్రజలకు ప్రతినిధిగా ఉండాలనే నాయకుడు ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఆశయాలకు, ప్రజల ఆలోచనలకు కూడా ప్రతినిధిగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే 4 ఓట్లు వేయించుకొని ఒక పదవిలోకి వచ్చి అలంకార ప్రాయంగా అందులో కూర్చొని పదవి అయిపోగానే టర్మ్ అయిపోగానే దిగిపోయేటోడు ప్రజాప్రతినిధి కాదు. నిజమైన ప్రజల ఆలోచనలకు, వారి ఆకాంక్షలకు, వారి ఆశయాలకు, వారి కోరికలకు ప్రతినిధిగా ఉన్ననాడే ఆ ప్రజాప్రతినిధి అనే మాటకు సార్థకత వస్తుంది. అందుకే ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తి కాబట్టే తమ్ముడు తిరిగి తిరిగి అన్ని సమస్యలు కూడా తీసుకొని వచ్చి
ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తిల్లో ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే అప్పుడే పుట్టిన సంటిబిడ్డ నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే వృద్ధుల దాకా అందరికీ ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఆసరా అందుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ రంగము ఆ రంగమని కాదు, ప్రతి రంగాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా సునిశ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులకు సూచనలు ఇస్తూ, అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, పరిశ్రమ కావచ్చు, పర్యావరణం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్క ఫలానాది పట్టించుకోలేదు అన్నట్టు కాకుండా అది పట్టణాలు కానీ పల్లెలు కానీ అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్రను వేస్తూ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఈరోజు పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నది అంటే అది అతిశయోక్తి కాదు. ఈ మాట నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పక తప్పడం లేదు. భారతదేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇస్తే 20 బెస్ట్ గ్రామ పంచాయతీల్లో 19 మన దగ్గరనే ఉన్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పెడితే అత్యధికంగా భారతదేశంలో మన రాష్ట్రానికే అవార్డులు వచ్చిన విషయం, 27 అవార్డులు వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లా ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. ఈరోజు ఈ మార్చి నాటికి 2023 సంవత్సరం నాటికి ఇంకా 9 ఏళ్లు నిండకముందే మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయల నుంచి పెరిగి 3,17,000 రూపాయలైందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకనాడు ఇదే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేసిండు, తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని చెప్పి ఆనాడు దుష్ప్రచారం చేసినారు. ఈరోజు ఇక్కడున్న మా అన్నలు తమ్ముళ్ళు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన సోదరులు ఆలోచించాలా. ఈరోజు మీ నియోజకవర్గంలోనే కొంగర్ కలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ వాళ్ళు తొందరలోనే పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు. మే మాసంలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది, దానివల్ల ఈ ప్రాంత రూపురేఖలు మొత్తం మారిపోతాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడ కొంగర్ కలాన్లో మరొక చోట, ఒకే ఒక్క పరిశ్రమ వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా 100,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూముల రేట్లు పెరిగినాయి, ప్రజల సంపద పెరిగింది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరిగింది, కాబట్టి ఈరోజు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. 200 రూపాయల పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు అయ్యింది. ఆనాడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తే ఈరోజు 45 లక్షల మందికి పెన్షన్ అందుతూ ఉన్నది. ఆ రోజు 800 కోట్లు ఖర్చు అయితే పెన్షన్కు, ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఒక్క ఆసరా పెన్షన్లకే ఖర్చు అవుతా ఉన్నది. కొత్తగా భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు అనే కార్యక్రమం చాలైంది. 65,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో యాసంగి వానాకాలం పంటలేసే టైం వచ్చిందంటే ఫోన్లు మోగుతా ఉన్నాయి, టింగ్ 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 అనుకుంటా వాళ్ళ ఖాతాల్లో బ్రహ్మాండంగా ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున పంటకు పడతా ఉన్నాయి. మొత్తం ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. అదే రకంగా ప్రతి ఒక్క రైతు ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా జీవిత బీమా అందుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పుట్టిన బిడ్డకు ఆరోగ్య లక్ష్మి, పెళ్ళైన ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి. అతి తొందరలోనే ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్నా మా దగ్గర ఊళ్ళల్లో ఇండ్ల జాగాలున్నాయి కానీ ఇండ్లు ఇవ్వాలని అడుగుతున్నాడు, తొందరలో మీకోసమే మా ఆడబిడ్డల పేరు మీదనే గృహలక్ష్మి అనే కార్యక్రమం కూడా చాలైతున్నది. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మీ మంత్రి గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 3,00,000 రూపాయల చొప్పున ఈ సంవత్సరమే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరి కోసం
ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ రైతులు గాని ఇతర వర్గాలు గాని అందర్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయ్యింది, రహదారుల సమస్య కొంతమంత్రం రోడ్లు కొంతవరకు పరిష్కారం అయ్యింది, కరెంట్ సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం అయ్యింది. ఒకవైపు మీ నియోజకవర్గంలోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ రాబోతా ఉన్నది, మరొక వైపు కొంగర కలాన్లో ఫాక్స్ కాన్ పరిశ్రమ రాబోతా ఉన్నది, యాచారంలో కూడా పరిశ్రమలు కావాలి యాచారం మండలంలో అని చెప్పి మంచాలలో కూడా రావాలని చెప్పి అన్న అడుగుతా ఉన్నారు. తన స్వగ్రామం ఎలిమినేడులో కూడా అక్కడ కూడా ఏరోస్పేస్ రంగానికి సంబంధించి ఆదిబట్లలో ఎట్లా అయితే పరిశ్రమ వచ్చిందో అక్కడికి కూడా రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరి కోసం అంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు, మీకు ఉపాధి అవకాశాలు రావాలి, మీకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు రావాలి, కొలువులు రావాలనే తాపత్రయంతో ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. వచ్చే పరిశ్రమలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మన తెలంగాణకి ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, తాగునీరు ఇచ్చుకున్నాం, సాగునీరు కార్యక్రమం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీటిని తెచ్చే ప్రయత్నంలో మన మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో కాలువలు దవ్వుతా ఉన్నాం, రిజర్వాయర్లు కడతా ఉన్నాం, ఇక్కడికి కూడా వస్తాయి. కానీ మనమేమో మంచి పనులు చేసుకుంటూ పోతుంటే అవతలి వాళ్ళు మాత్రం కేవలం బట్టగాల్చి మీ దేశ పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు చూపెడతా ఉంటే నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఉన్న ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన, ఆయన కోతులు పట్టుకొని ఫోటోలు కోతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కోతులు సమస్య దేశమంతటి ఉన్నది, అందరికంటే ఎక్కువ ఈరోజు కోతుల సమస్య ఎక్కడున్నదంటే తెలంగాణలో ప్రతిపక్షాలనే ఎక్కువ ఉన్నది. కోతికి కొబ్బరి సిప్ప దొరికినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని చిరువలు పలువలు చేసి ఏ చిన్న అంశం దొరికినా దానిలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అన్నలు అక్కలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లకు ఏ ఒక్కలకు మైకిచ్చినా గంటన్నర సేపు చెప్పే దమ్ము మాకున్నది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు అట్లా చెబుతూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వందలున్నాయి. మీరేం చేసిండ్రు అంటే చెప్పేటందుకు వాళ్ళకి సమాధానం లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇక్కడున్న కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు రేపు ఇక్కడ పోటీ చేయాలని తహతహలాడుతున్న ఆయన మంచిరెడ్డి గారి మీద కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చరిత్ర ఏదో మనకు తెలియనట్టు, ఆయన ఏదో నిన్నగాక మొన్న ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, ఆయన ఎల్బీ నగర్ బస్సులు అడ్డా మీద ఏమేం చేసిండో మనకు తెలియనట్టే ఇలా డైలాగులు పెడతా ఉన్నాడు. ఎట్లున్నది ఆయన కథ అంటే, వెనుకటికి మీ పెద్దంబరపేట సంటి ఊళ్ళనే ఒక చిన్న పిల్లగాడు ఉండే, ఆ పిల్లగానికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం అబ్బలేదు, చిన్నప్పటి నుంచే మొత్తం లంగ దోస్తానులు, చిన్నప్పటి నుంచే అన్ని తప్పుడు పనులు చేస్తూ నేర్చుకున్నాడు. అని గుట్కా ముక్కుడు, జర్ద ముక్కుడు, మందు కొట్టుడు, సిగరెట్లు తాగుడు, దానికి సీటీలు కూడా కొడుతాం మీ మంచి అలవాట్లు కావవి, అసలు పనులు చేసేసి పెరిగిండు. పెరిగి 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగినాక హోస్టల్లో లేడిగా బేహోసున్నాడు మొత్తం, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టవేయండు, వాళ్ళ నాయన జేబు కొట్టబోతే వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది, దౌడ మీకెళ్ళి ఒక్కడు చంపింది. ఇక ఇంట్లోనే దొంగతనానికి తెగ డౌరా సిగ్గులేదని చెప్పి బాగా తాగున్నాడు, హోస్టల్లో లేడు, పక్కకు రోకలు పడి ఉంటే ఆయన తీసుకొని వాళ్ళ అమ్మ మీదకి మరల పడి కొట్టిండు. ఆయనతో అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఊరికి వచ్చిండు, ఎంత పని చేస్తే రాని గట్టిగా చంపిండు రెండు మూడు. నాయనని కూడా అదే రోకలు పడినందుకొని అట్లనే ఆయనతో మత్తులో కొట్టిండు, దామని అక్కడనే చనిపోయిండు. మరి ఇక మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయిండు, జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టి శిక్ష వేసేటప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగటికి తీసుకొని వచ్చింది. ఆ జడ్జి గారు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లెక్క మంచి మనిషి, సల్లటి మనిషి. ఆయన చూసినట్టు కిందికెళ్ళి మిద్దాకా చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్ గాలను చూసిన, చాలామంది లత్కొరగాలను చూసిన, ఆఖరికి మల్లెడ్డి రంగారెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గానైతే చూడలేదురా భయ్, ఇక నువ్వు సొంత తల్లిదండ్రిని చంపినావు, ఏం చేయాలో నాకైతే తెలుస్తలేదు, నీకేం శిక్ష చేయాలో నాకైతే పాలు పోతలేదు, నువ్వే చెప్పిస్తావన్నాడట. వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. ఎక్దం వెంటనే రెండు చేయలు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది.
ప్రియాలు వచ్చి ఈ రోడ్డు లేదు ఆ మోరి లేదు ఇంకా గిది లేకపోయే గది లేకపోయారి తెల్లటి సందమామ మీద చిన్న చిన్న మచ్చలెత్తికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి అని చెప్పి ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా ఒకటి రెండు కాదు మీకు 10 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీకు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినాడు కరెంట్ ఇయ్య చాత కాలేదు తాగునీరు ఇచ్చే చాత కాలేదు పరిశ్రమలు తెచ్చేది చాత కాలేదు ఆ రోజు ఏమీ చాత కానోళ్ళు మళ్ళా ఇయ్యాలొచ్చి ఒక ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి అంటే ప్రజలు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా చైతన్యం లేదనుకుంటున్నారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో ఒక ఛాన్స్ అని వాళ్ళు తిరుగుతున్నారు ఇక ఇంకొక దిక్కేమో ఇంకొక పార్టీ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇక వీలు మోపైన కొత్తగా ఆయన ఏమేం మాటలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు 2014 యాదికుందా మీకు ఏమన్నాడు అన్నాడు ఎన్ని డైలాగులు కొట్టిండు అధికారంలోకి వచ్చినందుకు అయ్యో బేనో మిత్రో ధన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతూ అన్నాడా లేదా వచ్చిన 15 లక్ష ఎవరికైనా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ పోయినాయి మన 15 లక్ష అన్ని ఎవరు ఎత్తుకపోయినరు ఎవరు వినబడతలేదు వినబడతలేదు తమ్మి కావని ఒక్కని ఖాతాలో పడ్డాయి మొత్తం పోయి వాడేమో ప్రపంచంలో 2వ కుబేరుడట దోస్తుకేమో మొత్తం దోషి పెట్టిండు దేశానికి 15 లక్షలు ఇస్తా 15 లక్షలు ఇస్తా అని చెప్పి చెవులో పూలు పెట్టి అవతల పడ్డాడు ఇంకేమేమన్నాడు ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు ఇవాళ వాళ్ళట నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తారట బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇజ్జత్ మానం ఉండాలి చేస్తాను ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ ముజే ప్రధానమంత్రి బనో హర్ సాల్ 2 కరోడ్ యువకు రోజ్గార్ దేనికి జిమ్మేదారి మేరీ హే అన్నాడు మరి 9 ఏళ్ళే ప్రధానమంత్రి అయి ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి 18 కోట్ల ఉద్యోగాలు రావాలి ఇవాళ సిగ్గు లేకుండా ఇక్కడ ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులారా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా దమ్ముంటే సమాధానం చెప్పండి నిరుద్యోగ మార్చట నిరుద్యోగ మార్చ్ చేయాలి కరెక్టే బరాబర్ చేయాలి ఎవరి మీద చేయాలి ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముంగట చేయాలి నిరుద్యోగ మార్చి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి నమ్మబలికి ఒక టీవీ వాడు పిలిచిండు టీవీ స్టూడియో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు నరేంద్ర మోడీ దగ్గర మోడీ సాబ్ ఆ బోలే 2 కరోడ్ రోజ్గార్ మరి 9 ఏళ్ళే క్యా హువా మోడీ సాబ్ అని అడిగింది ఆయన ఏమన్నాడు ఎరికేనా అభి మే ఆప్కే టీవీ స్టూడియో మే ఆ రా థా బాహర్ మైనే దేఖా కి ఏక్ బండీ పే బండి అంటే ఆయన కాదు బండి పే కోయి ఏక్ బచ్చా పకోడీ పేల్ రా థా పకోడీ తేల్ రా థా క్యా ఓ రోజ్గార్ నయ్యే అంటే ఏమంటాడు ఇప్పుడు ఈ సభ కాడ బయట బఠానీలు అమ్ముకుంటున్నాడు ఒక పిల్లగాడు ఒక ఆయన బజ్జీలు వేసుకుంటున్నాడు అవన్నీ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు అనట ఏది పకోడీ లేసుడు బజ్జీ లేసుడు ఇడ్లీ బండ్లు పల్లిలమ్ముడు బఠానీలమ్ముడు పుట్నాలమ్ముడు మోడీ గారు చెప్పిన ఉద్యోగాలు గవేట అంటే అందుకే ఎట్లుంటదంటే బాత్ కరోడో మే కర్తే మోడీ సాబ్ కామ్ పకోడో మే కర్తే మోడీ సాబ్ మాటలేమో కోట్లల్లా చేతల కాడికి వచ్చే వరకు పకోడీలు పుట్నాలు బెల్లాలు ఇవే చెప్పి అవతల పడే బాపత్కాలు ఏమేమి డైలాగులు కొట్టినారు అన్నాడు ఆదాయం డబుల్ చేస్తారు రైతులదన్నాడు 2022 కల్లా అయిందా ఎవరిదన్న డబల్ డబల్ కాలే కష్టాలు డబల్ అయినాయి నరేంద్ర మోడీ వచ్చినాక పెద్ద నోట్లు రద్దు చేస్తా మొత్తం నల్లధనం తీసుకొస్తా అన్నాడు ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్ల ముఖం వేసుకొని అవతల పడుతున్నాడు తప్ప చెప్తలేడు ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు 8.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడలేని అసమర్థ ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నిరుద్యోగ మార్చులు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ ఈ 8.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు భారతదేశంలో ఎక్కడన్నా జరిగినాయా మీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్న మాట వాస్తవం కాదా అక్కడ చేయరాదా నిరుద్యోగ మార్చు చేయాల్సింది అక్కడ కాదా సమాధానం చెప్పండి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ బీఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు రేపటి రోజున సింగరేణి మీద సూటు పెట్టి సింగరేణి కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు ఈరోజు పాతర వేస్తూ ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా తమ్ముల నోట్లో మట్టి కొడుతూ మీరు నిరుద్యోగం మార్చి చేస్తే
నమ్మేతందుకు తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ అనుకుంటున్నారా? ఇది ఉషారైన తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ. మీ చిల్లరమల్లర మాటలకు, చిల్లరమల్లర ప్రయత్నాలకు పడిపోయే తెలంగాణ కాదు. ఎవరు ఏందో మాకు తెలుసు. 95% రిజర్వేషన్లు తెచ్చిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ కొలువుల్లో మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 95% రిజర్వేషన్లు మా బిడ్డలకు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కండగా ఉన్నాడు. అయ్యింది సమస్య, కరెక్టే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజ్ అయ్యింది, కరెక్టే. వెంటనే రద్దు చేసినాం. ఏ ఎగ్జామ్లు అయితే లీక్ అయినాయో వాటిని రద్దు చేసినాం, మళ్ళీ తిరిగి కండక్ట్ చేస్తాం. జరిగిన నష్టానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని ఇడిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది బేకూఫ్ గారు మాట్లాడతారు, వెంటనే రాజీనామా చేయాలి, నువ్వు రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి. వాళ్ళ కనీసం తెలివని కూడా తెలియదు. ఎవరి అసలు ఏ శాఖకు, విద్యాశాఖ కానీ ఐటీ శాఖకు కానీ పిఎస్సి తోటి సంబంధం ఉండనే ఉండదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. వాళ్ళంతటా వాళ్ళు నడుపుతారు. కేవలం ప్రభుత్వ సహకారం నిధుల రూపంలో, ఒక కార్యదర్శి రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇలా దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షంలో ఉండడం అనేది మనందరికీ కూడా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా తమ్ముళ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా చెల్లెళ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరి మీద ప్రేమ వాళ్ళందరికంటే ఎక్కువ, మాకున్నది ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టే తప్పులు జరగవద్దు అనే ఉద్దేశంతోనే వాటిని రద్దు చేసినాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు. తప్పకుండా జరిగిన లోటుపాట్లను, జరిగిన పొరపాట్లను సవరించుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. జరిగిన నష్టానికి మేమందరం కూడా చింతిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. దయచేసి ఈ చిల్లరగాళ్ళు పన్నే ఉచ్చులో చిక్కుకోకండి, ఎందుకంటే వాళ్ళ కుట్ర మాకు తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాడే ఇదే బీజేపీ నాయకులు మాట్లాడినారు. యువతను మాకు దగ్గరకు కాకుండా చేసే కుట్ర ఇది. ఉద్యోగాలు ఇవ్వడం అంటేనే పిల్లలు బిజీ అయిపోతారు, మా దగ్గరికి రారు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యులు వాళ్ళు. అందుకే మొత్తం ఉద్యోగాల నియామక ప్రక్రియకే పాతర వేసే కుట్ర జరుగుతూ ఉంది. ఉద్యోగ నియామక ప్రక్రియని ఆపే కుట్ర జరుగుతూ ఉంది. యువకులను, యువతను రెచ్చగొట్టే కుట్ర జరుగుతూ ఉంది. దానికి లోబడకండి. మీకోసం రీడింగ్ రూమ్లు పెట్టినాం, మీకోసం లైబ్రరీలు పెట్టినాం, మీకోసం కోచింగ్ సెంటర్లు పెట్టినాం. దయచేసి మీరు వాటిలో నిమగ్నం కాండి. ఈ చిల్లరగాళ్ళని మేము చూసుకుంటాం. తప్పకుండా 100% మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ రంగంలో వస్తున్న పెట్టుబడుల ద్వారా జరిగే ఉపాధి అవకాశాల కల్పనలో కానీ స్థిర చిత్తంతో, చిత్తశుద్ధితో మీకోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కొంగర కళాంలో వచ్చే ఫాక్స్కాన్ పరిశ్రమ కానీ, ఫార్మాసిటీలో వచ్చే యూనిట్లు కానీ మీరు బాగా చదువుకుంటే, నైపుణ్య శిక్షణ పొందితే అవకాశాలు మనకే వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తమ్ముడు బంటి ఉన్నాడు, మల్లేశన్న లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టి మేము ముందుకు పోతాం. మీరు ఇక్కడ వస్తున్న ఉపాధి అవకాశాలు, ఇక్కడ వస్తున్న పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వ కొలువులు, వాటిని అందిపుచ్చుకునే పనిలో మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతంగా 63 రోజుల పాటు 770 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో ఒకడైనందుకు, వారి హృదయపూర్వకంగా వారి వెన్ను తట్టి చాలా చక్కటి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించినటువంటి ప్రగతి నివేదన సభకు తెలవగానే ఆహ్వానాన్ని మన్నించి తరలివచ్చి యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి అలియాస్ బంటనను ఆశీర్వదించి ముందుకు నడపడానికి వచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, అన్న రామన్నకు, అట్లాగే పెద్దలు మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, పెద్దలు శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, మాజీ